కొండగట్టలో జనసేన ప్రచార రథం వారాహి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనసేన మాతో ఉంటే హ్యాపీ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంకా బీజేపీతోనే ఉన్నానని చెప్పారని సోము వీర్రాజు అన్నారు. అలాగే బీజేపీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకమని టీడీపీ వైసీపీ పార్టీలు రాష్ట్ర హితాన్ని కోరవని అన్నారు. వైసీపీ టీడీపీ పార్టీలను బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. జనసేన ప్రచార రథం వారాహి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనసేన మాతో ఉంటే హ్యాపీ అన్నారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇంకా బీజేపీతోనే ఉన్నారని చెప్పాడని సోము వీర్రాజు అన్నారు. అలాగే బీజేపీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు ఆయన. టీడీపీ వైసీపీ పార్టీలు రాష్ట్ర హితాన్ని కోరవని అన్నారు. వైసీపీ టీడీపీ పార్టీలను బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు సోము వీర్రాజు. ప్రచార రథం వారాహి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, వైశాఖ పండగట్ ఆంజనేయ స్వామి గుడిలో వారాహి వాహన పూజలైన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఉంటుంది, బీజేపీతో కలిసి వెళ్తామని చెప్పిన వ్యాఖ్యల్ని సోము వీర్రాజు స్వాగతిస్తున్నా. మేము కూడా మొట్టమొదటి నుంచి అదే చెప్తున్నాం, జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తుందని చెప్తున్నాం. ఆ దిశగానే రెండు పార్టీల మధ్య కొంత సఖ్యత నడుస్తుంది, రెండు పార్టీలు కలిసే ఉన్నామని చెప్పేసి రెండు పార్టీల నాయకులు పదే పదే చెప్తూ ఉన్నాం. అక్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మేము స్వాగతిస్తున్నాం అంటూనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ పాలన అయితే ఉన్నాయో, వైసీపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ మాకు పొత్తులు ఉండవు, మేము పూర్తిగా కూడా ఒక రాజకీయ పక్షం ప్రజాస్వామ్య పక్షమైన పార్టీతోటే కలిసి వెళ్తామని సోమవీర్రాజు వ్యాఖ్యానించడంతో మరొకసారి కొంత రాజకీయంగా జనసేన బీజేపీ పొత్తుల అంశం కొంత చర్చాంశనమైంది. మనీష మురళి, ఒకవైపు చూస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ చూస్తేనే టీడీపీకి దగ్గర అవుతున్నట్లుగా కనిపిస్తుంది, ఇప్పుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో సాగుతున్నటువంటి పరిపాలన ఉందో ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే కనుక వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని చెప్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీతో గతంలో 2014లో కలిసి పనిచేశారు, తర్వాత 2019లో వేరువేరుగా పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా అవసరమైతే కనుక వ్యతిరేక ఓట్లు పార్టీ మీదకి తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీతో కొంత సన్నిహితంగా మెలగటం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉంటాయని చెప్పేసి వార్తలు అయితే వెళ్ళి వస్తున్నాయి. అయితే మరొకవైపు ప్రస్తుతం మేము బీజేపీతో పొత్తులో ఉన్నామని అటు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఇటు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి వెళ్తాయా లేకపోతే వేరువేరుగా వెళ్తాయని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు అధికారికంగా భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు చేస్తున్నప్పటికీ కూడా మరొక వైపు తెలుగుదేశం పార్టీతో కూడా సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో కొంత రాజకీయ గందరగోళం అయితే నెలకొంది. పొత్తుల అంశం అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మనీష, ఓకే, థ్యాంక్ యూ మురళి.